Anjaliraim Amjalayatu Vyanjita Sadbhakti Bhava Ramyodhisham Anjana Sikhari Nivasam Bhanjita Bhakta Arti Bunja Mamumakhilajnam Sri Venkateswara Swami Variyaka Sahasranamamruta Urushtilo Aruvandala Dabhe Rundonamum Om Mahadevaya Namaha Div Kredayam Manar Ante Oka Ata Ante Paddalaina Tuvanti Brahmadal Thoda కందుకములతో వలె అంటే ఒక బంతితోలాగా క్రీడించేటువంటి వాడు. ఎందుకంటే ఆయన అలా పడిపోతూ ఉంటే ఎలా అయితే మళ్ళా లేస్తూ ఉంటాయో ఆ యొక్క దివ్యమైనటువంటి మనం లోకంలో చూస్తూ ఉంటాం బాలకుల చేతుల్లో బంతులు అలాగా యస్య భాను విధువపి ఆ యొక్క సూర్యుడు చంద్రుడిని కూడా క్రీడా కందుకవత్ శాతాం సవిధిర్ జయతి ప్రభు అని అన్నారు. అంటే క్రీడలో ఆడుకునేటువంటి బంతుల వలె సూర్యచంద్రులను కూడా ఉదయాస్తమానములతో నడిపించేటువంటి వాడు గొప్ప క్రీడను నెరపేటువంటి వాడు ఆ శ్రీనివాసుడు. లేకపోతే అయ్యా ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మన్ లోకపితామహా అని బ్రహ్మగారికి ఆయన ఆనంద నిలయంలోకి ఆయన చేరంగానే ఓ పరుగు పెట్టించాడు. ఇంకా మహోత్సవం చేయవయ్యా, అనేక వాహనాలు చేయి, అనేకమైన ప్రసాదాలు చేయి, అనేక వాహనములు చాలా వైభవంగా నాకు ఉండాలి, ఆ ప్రసాదముల్లో కూడా గొప్ప రుచి ఉండాలి, అవన్నీ కూడా గొప్ప సంరంభంతో ఊరేగింపులో నాకు నివేదన జరగాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చేసాడు. వరుసగా ఆదేశాలన్నీ మరి అమలు చేయాలి కదా పీతాంబరధారికి. ఆయనకేముంది, గొప్ప అలంకారాలు వేసేసుకుంటాడు, అమ్మవారితో కూర్చుంటాడు, అక్కడికి ఆయన అయిపోయింది, ఆయన తయారైపోయారు స్వామివారు. ఇంకా పరిగెత్తాల్సిందంతా బ్రహ్మగారే. మరి మనందరినీ సృజించినటువంటి పితామహుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి ఆయన, ఆయన దేహం నుంచి ప్రజాపతులను సృష్టించినటువంటి వాడు, మనస్సు నుంచి విలక్షణంగా 84 లక్షల జీవుల్ని పుట్టించినటువంటి వాడు, మనందరి నుదుట కర్మవశాత్తు ఎలా నడవాలో గీత గీసి మన నిర్దేశించేటువంటి వాడు, అంత దొడ్డ బ్రహ్మని అలా దొడ్డ ఉత్సవాల్లో పెద్దదైనటువంటి ఉత్సవాల్లో పరుగులు పెట్టించినటువంటి ఘనత ఎవరిది? శ్రీనివాసస్వామిది. మనం నిజంగా భవిష్యోత్తర పురాణాదుల్లో స్వామి కళ్యాణ చరిత్ర చదువుతూ ఉంటే ఆయన విశ్వకర్మ పైన ఎంత కోప్పడతాడో మనం చూడవచ్చు, ఆ యొక్క వాహనాదులకి ఎంత త్వర కలిగిస్తాడో చూడవచ్చు. ఒక్కోసారి ఆయన ఏడుస్తాడు, ఒకసారి నవ్వుతాడు, ఒకసారి ఆయన కోప్పడతాడు, ఒకసారి అభినందిస్తాడు. ఏమిటో అర్థం ఉండదు. అంటే ఏమిటంటే ఆ లీలలు విచిత్రంగా భగవంతుడు లీలలు తెలుసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? ఆమె పద్మావతిగా ఆ యొక్క ప్రభే ఉన్నది, ఆ యొక్క లక్ష్మీ ప్రభే పద్మావతి రూపంలో ఉంటే ఆ పద్మావతిని ఆయన పెళ్లి చేసుకోవటానికి ఆయన శుష్కించిపోయినటువంటి వాళ్ళ నీరసించిన వాళ్ళ పడుక్కుంటాడు. తరిగొండ వెంగమాంబ స్త్రీ కాబట్టి ఒక పురుషుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో, స్త్రీ చిత్తవృత్తి ఎలా ఉంటుందో చక్కగా అభివర్ణించింది. ఎక్కడో కరివేరపురంలో ఉండే లక్ష్మీదేవత దగ్గరికి సూర్యుడు వెళ్ళి, అమ్మా ఆయన నీకోసం బెంగబెట్టుకున్నాడు, నేలపై పడి ఉన్నాడు, అసలు నడవలేకపోతున్నాడు అంటే పాపం ఆ యొక్క సూర్యుని మాటలు నమ్మి విష్ణుమాయా ప్రభావితు అయి ఆ యొక్క మహాలక్ష్మి ఆయన్ని విడిచి ఉండలేనటువంటి తల్లి పరుగు పరుగును వచ్చి ఒక్కసారి కౌగిలించుకుంటే స్వామి పుష్టిగా మారిపోయాడు. అంటే ఆయన యొక్క విడువడనటువంటి కళ అమ్మవారు. ఆమెదో భక్తుల్ని ముందుగా కావటానికేమో మరి పురాణాదుల్లో మనకి అంత స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఒక మంచు తెర వెనకాల ఎలా అయితే ఉండేటువంటి వాళ్ళు అవతల వాళ్ళు యువతల వాళ్ళకి కనిపించరో, అలా పురాణ పురుషులైనటువంటి వాళ్ళకు కూడా మనకి లౌకికమైనటువంటి వ్యవహారంతో తెలుసుకోలేము మనం. అంటే వాళ్ళు సక్రమంగా కాంతివంతంగా ఉంటారు వాళ్ళు, కానీ మనం గ్రహించడానికి మనకి ఏం అంజనాలు ఉన్నాయి కనుక, తపస్సు ఇత్యాదులు మన దగ్గర ఏమైనా ఉన్నాయా శాస్త్రజ్ఞానం కానీ లేవు కనుక మనం తెలుసుకోలేకపోతున్నాం. లోపం మనలో ఉంది కానీ ఆ పరమాత్మకి చెందినటువంటి ఆ యొక్క విభూతులు ఎందు లేదు. కాబట్టి లక్ష్మి కానీ బ్రహ్మ కానీ విశ్వక్సేనుడు కానీ ఆ యొక్క గరుడు కానీ లేకపోతే సనక సనందన సనత్కుమార సనస్సుజాతులు కానీ వీళ్ళందరినీ నడిపించేటువంటి వాడు, వాళ్ళందరితో ఆయన క్రీడించేటువంటి వాడు, అటువంటి ఉత్సవప్రియుడైనటువంటి స్వామి మరి వెంకటాచలంలో ఎన్ని లీలలు ఎన్ని కాలాల్లో కళ్యాణ చరిత్రలో ఆయన
ప్రకటించాడో ప్రకటిస్తున్నాడో ప్రకటిస్తాడో అది ఆయనకే తెలుసు. కాబట్టి అటువంటి క్రీడ కలిగినటువంటి దివ్ క్రీడాయాం అనేటువంటి భావనతో మహాదేవ అని ఆయన గ్రహించి ఓం మహాదేవాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుంటే మనం ఈ యొక్క జన్మ ఎత్తిన తరువాత ఎవరిని పొందాలో వారిని పొందటానికి ఉండేటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. ఎవరిని పొందాలో మనకు తెలిసేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానము తర్వాత ఏ మార్గంలో మనం వెళ్ళి ఆయన్ని సేవించాలో తెలుస్తుంది. సేవించిన తర్వాత మనకు వచ్చేటువంటి మహాఫలితం ఏమిటో కూడా మనకి అనుభవంలోకి వచ్చేస్తుంది. జీవన్ముక్తులం అయిపోతాం. అంతటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామామృతంలో 673వ నామం ఓం మహాబాహవే నమః. మహాబాహు అంటే గొప్ప బల సంపద కలిగినటువంటి భుజములు కలిగినటువంటి వాడు. సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి శృతి కీర్తిస్తూ ఆయన్ని సహస్రబాహువుడుగా చెప్పింది. అంటే ఇక్కడ గొప్పవైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, అసంఖ్యాకమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు అని గ్రహించాలి. అలాగే ఆ బాధ్రు విలువడని అంటే గొప్పదైనటువంటి శత్రు సేనా సాగరమును మధింపగలిగినటువంటి భుజములు కలిగినటువంటి వాడు. అంటే మయ్యైవైతే నిహతాపూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు నాయన నిమిత్తమాత్రుడిగా ఉండరా అబ్బాయి, నేను చూసుకుంటా అంతా అని చెప్పి చెప్పేసి ఆయన అరదం పైన ఆయుధం పట్టకపోయినా కూడా కనుసన్నలతో నడిపించినటువంటి వాడు. అందుకే భీష్మ పితామహుడు కీర్తిస్తూ తన రెప్పలు వార్ధక్యం చేత అలా మాంసపు ముద్దలు అయి కిందకి రాలిపోతున్నాయా అన్నట్లుగా కంటి చూపికి అలా అవి అడ్డుపడి ఆ కృష్ణరూపం కనిపించకపోతే ఆయన తల వంచి అలా చూస్తున్నట్ట, అయ్యా నీ కనుచూపులతో ఈ యొక్క సృష్టిని సృజించగలవు, నశింపజేయగలవు, నువ్వు ఒక కాలంలో ఒక రూపాన్ని పొంది ఒక నామంతో నువ్వు పార్థసారథివై కనిపిస్తున్నావు స్వామి, ఎంతటి లీలనేది అని చెప్పి పరవశించిపోయాడు కర్మయోగి అయినటువంటి భీష్మాచార్యుడు. కనుక మహానుభావులు విష్ణు సహస్రం నామాలని చెప్పినటువంటి వాడు ఆపఘాతనూజుడైనటువంటి ఆ భీష్మాదులకే కాదు గొప్పవారైనటువంటి వాళ్ళందరికీ అనుభవంలోకి వచ్చినటువంటి గొప్ప బల సంపన్నుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. యుగ యుగాలుగా ఎందరో భక్తావతంసులు ఆయన్ని ఆశ్రయించారు, తరించారు. చుట్టూ కాలమేఘాల సమస్యలు వచ్చినప్పుడు ఆయన జంజామారుతమై వాటన్నిటినీ తరిమి కొట్టి ఏ కాలంలో అయినా కాపాడేటువంటి వాడు ఒక్క శ్రీనివాసుడే. ఆయన ఒక్కో కాలంలో ఒక్కొక్క రూపంలో ఉంటాడు. కొన్ని అంశావతారాలు, కొన్ని జ్ఞానావతారాలు, కొన్ని పూర్ణావతారాలు. ఆయన అవతారాలు వర్గీకరించడమో కష్టమే, ఏది తక్కువ అని చెప్పి చెప్తాం. లిప్త కాలంలో వచ్చి వేదాలను ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి మత్స్యావతారం చేసినటువంటి గొప్పదైనటువంటి కార్యాన్ని మనం తక్కువ అని చెప్తామా? ఆ మహాబాహు ఆ వేదాలని కనుక బ్రహ్మ చేతిలో పెట్టకపోతే ఈ సృష్టి క్రమం ఎలా నిలబడుతుంది? కనుక కర్మను బోధించేటువంటి ఆ యొక్క విజ్ఞాన రాశిని తిరిగి ఇచ్చినటువంటి మత్స్యావతారం యొక్క ప్రయోజనము తక్కువేమీ కాదు. క్షణకాలంలో వచ్చి వెళ్ళిపోయినటువంటి అవతారాలు ఉంటాయి. మరి ఆ యొక్క మోహిని రూపంలో ఆయన వచ్చి ఆ చక్రాయుధాన్ని ఆయన ప్రకటించకుండా ఉండుంటే సింహికాతనేయుడు అమృతం అప్పుడే తాగేసినటువంటి వాడి కంఠం కోసి రాహుకేతువులుగా చేసి వారి బలాన్ని అలా ఛేదించకుండా ఉండుంటే వారు లోకానికి ఎంత అపకారం చేసి శాశ్వతంగా అసలు సుఖం అనేటువంటిదే లోకంలో మానవులకు కానీ ఏ వర్గానికి కానీ లేకుండా చేసేసి ఉంటాడు కదా. కాబట్టి ఎటువంటి శత్రు సేనల్లో అయినా కూడా ఆయన ప్రవేశించగలడు, వాళ్ళని మధించగలడు, వాళ్ళని నియంత్రించగలడు, వాళ్ళని నిరోధించడమే కాదు వాళ్ళని నశింపజేయగలిగినటువంటి వాడు. కనుక అటువంటి ఆత్మారాముడైనటువంటి స్వామిని మనం గొప్పగా ఆశ్రయించాలి. ఆశ్రయించాలంటే పూజ చేయాలి. మన చేతులతోనే ధర్మకార్యాలు చేయగలం. మన చేతులతోనే ఆ యొక్క తర్పణాదులు ఇత్యాదులను ఇచ్చి పితృదేవతలను తృప్తిపరచగలం. మన చేతులతోనే అనేకమైనటువంటి సమర్పణలన్నీ కూడా ఇవ్వగలుగుతాం. కనుక అన్నిటికీ మూలం ఇవే. కనుక జయి శత్రు మహాబాహో అని చెప్పి ఆయనే ఉపదేశించాడు ఆ యొక్క అరదముపై నిలిచి. కాబట్టి శత్రువులు ఎవరు అంటే ఆ యొక్క అరిషడ్ వర్గములు. ఈ అరిషడ్ వర్గములను నశించాలి అనంటే ఈ చేతులన్నీ భగవద్ అంకితం అయితే మనం మహాబాహువులు అవుతాం.
మనం మహాబాహువులు అయితే అసలు నిజమైనటువంటి మహాబాహువు ఎవరో తెలుసుకోగలుగుతాం. మహాబాహువుడు అంటే గొప్ప భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు, ఎవరి యొక్క భుజముల మధ్యలో ఆ యొక్క ఇందిరాదేవి ఉన్నదో ఆయనే గొప్పవాడు అని చెప్పి మనకి ఆ యొక్క పరాశర భట్టరు ఇత్యాదులు శ్రీగుణరత్న కోసం వాటిల్లో చెప్పారు. బాహుమధ్య విలసితేంద్రుడైనటువంటి ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఆశ్రయిద్దాం, ఆయన్ని మనం కీర్తిద్దాం. ఓం మహాబాహవే నమః అని చెప్పి మనం అద్భుతమైనటువంటి ఆయన యొక్క ధైర్య సాహసాలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే ఆయన యొక్క భక్తులు పౌరాణిక చక్రవర్తులు కావచ్చు లేదా చారిత్రక చక్రవర్తులు కావచ్చు, వాళ్ళు సాధించినటువంటి విజయాలన్నీ మనకు తెలుస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత వృష్టిలో అద్భుతమైనటువంటి బిందువు ఒక సింధు అంతటి గాంభీర్యం కలిగినటువంటిది ఓం మహాధర్మాయ నమః అనేటువంటి నామం. మహాధర్మ అంటే భోగ మోక్ష సాధనమైనటువంటి మహాధర్మస్వరూపుడు. లోకంలో నువ్వు మోక్షం పొందాలా, ఆయనే సాధనమైనటువంటి వాడు. అలాగే నువ్వు భోగం పొందాలా, ఆయనే సాధనమైనటువంటి వాడు. నువ్వు భోగము లేదా మోక్షము పొందటానికి సాధనమైనటువంటి ధర్మము ఆయన. కనుక ఆయన చెప్పినది మనం ఆశ్రయించాలి, ఆయన చేసింది మనం ఆశ్రయించాలి, ఆయన చింతించింది మనం ఆశ్రయించాలి. ఏవైతే వేదములు ఉన్నాయో అవన్నీ ఆయన ఊపిరి. వేదములు ఏం చెప్తున్నాయి? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అన్నీ వారి వారి ఇంద్రియములను సుఖకరమైనటువంటి స్థితుల్లోనే ప్రాణులన్నీ కూడా ఉంచుకోవాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యాకులపాటుతో ఉండకూడదు, ఎప్పుడు కూడా పూర్ణ మనస్కులే ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ ఆ మంగళములనే చూడాలి. ఆనో భద్రాణి పశ్యతాం అని చెప్పి కూడా వేదం ఒక చోట చెప్తుంది. ఎప్పుడు కూడా నిరంతరం మంగళాలనే దర్శిస్తూ ఉండాలి. కాబట్టి ఇలా ఉండాలి. ఇది కేవలం ఏమన్నా జీవులు జీవులు అంటే ఇక్కడ పోని మానవులేమోనండి అని అంటే అలా ఏం లేదు. శం ద్విపదే, శం చతుష్పదే, స్పష్టంగా వేదమే చెప్తోంది. నాలుగు కాళ్ళతో ఉండేవి, ఎనిమిది కాళ్ళతో ఉండేవి, 16, ఎన్ని కాళ్ళతో ఉన్నా అంటే కొన్ని నీళ్ళలో పాకే ఉండొచ్చు, కొన్నేమో ఆ యొక్క భూమిపై సంచరించే ఉండొచ్చు, కొన్ని ఉభయచరములుగా ఉండొచ్చు, కొన్ని ఎక్కడో భూమి కింద పాతాళాది లోకాల్లో ఉండొచ్చు, కొన్ని విహాయస పథములై ఉండవచ్చు. అన్ని జీవములకు అన్ని కాలముల్లో కూడా భోగములు ఉండాలి, అవి కూడా తరించాలి అని చెప్పి ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప ధర్మనిరతితో ఆయన అనుగ్రహించినటువంటి వాడు. ఒక పక్షి ఏడిస్తే దాని రోదన కన్నా ఎక్కువ రోదించినటువంటి వాడు పరమాత్మ. ఆయన అసలు తన తండ్రి చచ్చిపోతే ఏడ్చాడా లేదా అనేటువంటిది అనుమానం. దశరథుడు గతించిన తర్వాత తెలుసుకున్న తర్వాత పక్క వాళ్ళని ఓదారుస్తూ ఆయన గారపిండితో తండ్రికి తర్పణాలు ఇచ్చినటువంటి రాముడే కనిపిస్తాడు. కానీ లక్ష్మణుడితో అయ్యో ఈ పక్షి చనిపోయిందే, ఈ దృశీయం మమ అలక్ష్మి నిర్దహేదపి పావకం, రాజ్యం నష్టమైపోయింది, సీత దూరమైపోయింది, అలాగే నన్ను నమ్ముకున్నటువంటి నా యొక్క పక్షంలో నిలిచినటువంటి ఈ యొక్క పక్షి చనిపోయింది, ఈ దృశీయం మమ అలక్ష్మి, ఇటువంటిదయ్యా నా యొక్క అలక్ష్మి, ఆ దౌర్భాగ్యం ఇటువంటిది, నిర్దహేదపి పావకం, ఇది అగ్నిదేవుణ్ణి కూడా దహింపజేసేసేట్టుందయ్యా నాది అని చెప్పి ఒక పక్షి కోసం రోధించినటువంటి వాడండి మన స్వామి. అలాగే ఒక వానరుడిని కాపాడటం కోసం అని చెప్పి శాశ్వతంగా నింద పన వైపు వేసుకున్నటువంటి వాడు, ఆయన్ని చుట్టుచాటి నుంచి చంపి ఆయన అభ్యుదయం కోసం ఈయన ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఇన్ని నిందలు మోయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రహ్మ నియమాన్ని ఆయన ఎప్పుడూ కూడా అతిక్రమించడు. బ్రహ్మని కూడా శాసించేవాడు అయినప్పటికీ కూడా మానవుడిగా వచ్చినటువంటి వాడు, ఆయన మానవుడు కాదు అని చెప్పి అందరూ చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ తాను మానవుడిగా భావించే రావణుని సంహరించాలని సంకల్పించి ఆయన ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పి చెప్పుకున్నాడు. కానీ అయ్యా ఆయన నీ కొడుకు అనుకుంటున్నావు దశరథ, నీ కొడుకు కొడుకే కాదు, ఆయన జగత్పిత, నీ అందరికీ కూడా నీ వంశాలకి మూల పురుషుడు. ఆయన ఎవరు? శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు,
భూతయోని పరాత్పరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని చెప్పి చెప్పారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఆయన మేమే కాదు, వశిష్ఠాదులైనటువంటి ధర్మాత్ములకు తెలుసు. ఇంకా ఏచ అన్యే తపసి స్థిరాహ, ఇంకా ఎవరెవరైతే తపస్ సమాధిలో కూర్చున్నారో వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎవరో అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆయన మహాధర్మస్వరూపుడు. జీవుల యొక్క ఇహ పరభోగములని వారికి అనుగ్రహించి వారి వారి అంతస్తు కొద్దు రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ యొక్క పరమధర్మమూర్తి. అందుకే ఆయన్ని మనం ఆశ్రయిస్తే ఆయన కళ్యాణ భావములన్నీ కూడా మన యందు అది ప్రతిఫలిస్తాయి. ఎందుకంటే జీవుడు మణిదర్పణం లాంటివాడు. పరమేశ్వరుడు ఆ యొక్క స్వతసిద్ధమైనటువంటి కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు. ఈ దర్పణం వెలుగొందాలి అంటే ఆ ముందు మూలబింబము నుంచి వెలుగులు విరజిమ్మాలి. అలా అందుకే ఆయన ధర్మస్వరూపుడిగా మనం గ్రహించాలి. అది కూడా సామాన్య ధర్మం కాదు, మహత్శబ్దముతో కూడి చెప్పుకోదగినటువంటిది ఆయన యొక్క వృత్తాంతము. అందుకే వ్యాస భగవానుల వారు పరమాద్భుతమైనటువంటి ఆయన యొక్క ధర్మతత్వాన్ని, విరాట్ తత్వాన్ని అంతా కూడా ఓం మహాధర్మాయ నమః అనేటువంటి నామం ద్వారా అందించేశారు. కనుక భోగమోక్ష సాధనమైనటువంటి ఆ మహాధర్మ స్వరూపుణ్ణి ఆశ్రయిద్దాం, తరిద్దాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత వృష్టిలో 675వ నామం ఓం మహేశ్వరాయ నమః. అంటే మహేశ్వర అంటే మహ అంటే గొప్పదైనటువంటి ప్రభుత్వములతో ఆ యొక్క ఉత్సవాలు జయించుకునేటువంటి వాడు. అంటే ఉత్సవప్రియుడైనటువంటి స్వామి ఆయన, లేదా గొప్ప అభ్యుదయకరమైనటువంటి తత్వము కలిగినటువంటి వాడు. నిజానికి వెంకటాచలంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఎప్పుడు కూడా కళ్యాణం ఉంటుంది. కనుక ఆయన్ని మహదైశ్వర్య సంపన్నుడిగానే ఆయన్ని దర్శిస్తారు. ఈశావాస్యం అనేటువంటి ఉపనిషత్తులో ఆయన ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత. ఓ దిక్పాలకుడు ఉన్నాడు, ఆయనకి దగ్గర బాగా డబ్బు ఉంది. ఆయన్ని మనం ఏమంటున్నాము, అయ్యో ఈయనకి బాగా డబ్బు ఉంది, ఈయన కుబేరుడు అంటారు అని అంటున్నాం. కానీ ఆ కుబేరుడికి కూడా సంపదనిచ్చేటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరు? ఆయనే. కాబట్టి ఒక గొప్పదైనటువంటి దక్షిణ దిక్కులో యముడు ఉన్నాడు అనుకోండి, ఆయన జీవన్మరణాలను నిర్దేశించేటువంటి స్వభావం కలిగినటువంటి పాశంతో ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఆ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి నుంచే వచ్చింది. వరుణుడు జలాధిపతిగా ఉన్నాడు, ఎవరిచ్చారు ఆయనకి? ఆ యొక్క దిక్పాలకుల చేత సేవింపబడేటువంటి వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశవణ శర్వ గీర్వాణవరుల చేత కీర్తింపబడేటువంటి శ్రీనివాసుడే ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన మహేశ్వరాయ నమః అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అణువు నుంచి అజాండవంతా నుండి శక్తివంతమై చైతన్యవంతమై కాంతివంతమై అసలు తనకంటూ ఒక సాటి లేనటువంటి ఒక మహాస్వభావం కలిగినటువంటి వాడిని ఓ మహేశ్వరాయ నమః అని చెప్పి తప్పించి మరో రకంగా ఎలా కీర్తించగలం? ఎవరిని చూసి సూర్యచంద్రాదులు భయపడుతూ ఉన్నారో, మృత్యు ఆయన్ను చూసి దడుచుకుని పరుగులు పెడుతుందో, ఎవరి నామ సంకీర్తనం చేస్తే మానవులు మహనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారో, అటువంటి కలియుగ ప్రత్యక్ష పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుని, ఆనంద నిలయ విమాన రసికుణ్ణి మనం ఓం మహేశ్వరాయ నమః అని కనుక ఆశ్రయిస్తే మన సమస్త సంపదలు కూడా పూర్ణమైపోతాయి. ఏ దేవు తుదమదలెరుగక నేడును శృతి మార్గములు బహుగతుల తిరుగు, ఏ దేవు లీలలై ఎసగు జగంబులు సృష్టి రక్షా సముపేక్ష బరుగు, ఏ దేవునకు సాటి ఏ దేవుడును కాడు ననాగముక్త నిర్ణయములొప్ప, అట్టి ఆదిదేవుడు అంబుధీసేనుడు లక్ష్మీ కపోల ముఖరుమిత ముఖాబ్జుడైనటువంటి శ్రీనివాసుడు ఆనంద నిలయంలో నిలిచి ఉన్నాడు. అందుకే ఆయన్ను చూడంగానే ఏతదఖిలంబునకు తానీశ్వరుండి సకల భూతములలో తా పొదలు వాడితుడు. ఇక్కడేమో నిర్వికల్ప సమాధిలో ఉండేటువంటి ఒక యోగిలా ఆనంద నిలయంలో అలా నిశ్చలంగా నిలుచున్నాడు ఈయన. ఇంతమంది జీవులు ఇన్ని రకాల వేషాలు వేస్తూ నేను తండ్రి అని చెప్పుకుంటున్నాడు, ఓ చోట నేను కొడుకు అని చెప్పుకుంటున్నాడు, ఓ చోట నేను మేనమావనరా నీకు అని చెప్పుకుంటున్నాడు, ఒక చోట నేను వెళ్ళి ఈ గ్రామానికి పెద్దనంటాడు, ఓ చోట నీకు అధికారిని అంటాడు. ఇన్ని రకాల వేషాలు వేసేటువంటి వాళ్ళకి ఒక సంపదని ఒక హంగుని ఇస్తూ ఉండేటువంటి వాడు ఎవరు? శ్రీనివాసుడే. కాబట్టి ఆయన అనేటువంటి వాడు అంతర్యామిగా ఉండేటువంటి వాడు దూరమైతే ఇది శవం అనిపించుకోదు.
అది ఇంకా హీనమైంది అయిపోతుంది. అనేకమైనటువంటి వాటికి ఆ క్రిమికేట గాథలకు పాత్రమైపోతుంది. ఎప్పటివరకు వీడు శివంకరుడుగా ఉంటాడు, శుభంకరుడుగా లోకంలో ఉంటాడు అంటే ప్రభు అయినటువంటి ఆ శ్రీనివాసుడు వీడి యందు ఎప్పటివరకు విభూతిని ఉంచుతాడో, తనదైనటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని దివ్య ప్రభని అనూరణీయంగా ఉండేటువంటి ఆ చైతన్యాన్ని ఉంచుతాడో అప్పటివరకే వాడు నేను నాది నా వలన ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడతాడు. అది వెళ్ళిపోయిందా, నోట మాట ఉండదు, శరీరానికి ఒక హరితత్వం ఉండదు. కాబట్టి సమాధి దశలో ఉండేటువంటి ఆ యొక్క అచేతనంగా కనిపించేటువంటి స్వామి నిత్య చైతన్యమూర్తి అయి హరితభరితంగా నవనవోన్మేషంగా ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయనను ఆశ్రయించడం మానవ జీవితానికి మనకి పరమావధి. అటువంటి మహదైశ్వర్య సంపన్నుడిని మనం ఎప్పుడూ కీర్తించడం, మన వాక్కుకి ఒక పరిపూర్ణతను తీసుకురావటం. కాబట్టి ఓం మహేశ్వరాయ నమః అంటే త్రికరణ శుద్ధిగా మనం అభ్యుదయాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. మనం పొందినటువంటి అభ్యుదయం ఎంతటిదో తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. తెలుసుకున్నటువంటి తృప్తితో ఆనంద నిలయ నివాస రసికుడైనటువంటి శ్రీనివాసుని ముందు నిలిచి మనం ఉజ్వలంగా ఉన్నతోన్నతంగా ఆదర్శవంతంగా మనం మహనీయమైనటువంటి చారిత్రవంతులు అవుతాం. కనుక ఓ మహేశ్వరాయ నమః అనేటువంటి మహానామాన్ని పట్టుకుందాం, మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.